ఇందూరులో భారుడు భగభగలతో సెగలు కక్కుతున్నాడు కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ లో నమోదవుతున్నాయి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీలు దాటగా మక్లూర్ మండలం లక్ష్మాపూర్లో నలభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మెండోరా ముప్కాల్ కమ్మర్పల్లి పెర్కిట్ తదితర ప్రాంతాల్లో నలభై రెండు డిగ్రీలకు మించగా మచ్చర్ల వేంపల్లి ఆలూర్ ప్రాంతాల్లో నలభై ఒక్క డిగ్రీలకు పైగా రికార్డయ్యాయి ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మే మాసంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు ప్రొద్దున పది దాటితే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఎలాంటి ప్రస్తుతం ఖచ్చితమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఉంది నాలుగు ఐదు ఆరు గంటల వరకు కూడా ఇదే తీవ్రత ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ ఎండల వల్ల పదకొండు అయితే ఎవరు పబ్లిక్ కూడా బయటకు వెళ్తలేరు తర్వాత ఈ గిరాక్ డల్ ఉండడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతున్నది పన్నెండు అయితే ఎవరు చేస్తలేరు సాయంత్రం తీసేవాళ్ళం టిఫిన్ సెంటర్ ఇప్పుడు తీయలేకపోతున్నాం ఎండల వలన తీవ్రమైన ఎండల ధాటికి వ్యవసాయ ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం తొమ్మిదింటికే ఎండలు మండుతుండడంతో బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల కేంద్రాల్లో చిన్నారుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన జనం శీతల పానీయాలు కొబ్బరి బోండాలు పళ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు వ్యాపారులు ఫ్యాన్లు కూలర్లు ఏసీల వాడకంతో కరెంటు వినియోగం రెండు రెట్లు అధికమైంది ఉష్ణతాపాన్ని తట్టుకోలేక ప్రజలు బయటికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు వల్ల గిరాకీ సరిగా కావట్లేదు ఇక్కడ వ్యాపారాలకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఈ వేడికి తట్టుకోలేక జనాలు సాయంత్రం ఐదు ఆరు తర్వాతనే బయటకు వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపలనే జనాలు ఎక్కువగా వచ్చి బిజినెస్ ఏదైనా అవసరాలుంటే తీర్చుకొని వెళ్ళిపోతున్నారు కానీ పదిన్నర తర్వాత నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా జనాలు ఎక్కువగా రద్దీ కనబడట్లేదు ఇక్కడ అంత విపరీతమైన ఎండలు ఉన్నది ఉక్కపోతూ ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఆఫ్టర్నూన్ చాలా ఉంటుంది టెంపరేచర్ వచ్చేసి థర్టీ టూ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ డిగ్రీ ఉంటుంది సో ఏమున్నా మన ప్రజలు అయితే మనం కూడా మార్నింగ్ మాత్రమే బయట వచ్చి సో మళ్ళీ ఈవినింగే వస్తున్నారు తీవ్రమైన ఎండల దృష్ట్యా వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు ఆరుబైట పనులు సాయంత్రం వేళల్లో చేసుకోవాలని శరీరానికి వేడి తగలకుండా తెలుపు కాటన్ వస్త్రాలు ధరించడం మేలని చెబుతున్నారు ముఖ్యంగా తలకు టోపీ రుమాలు చుట్టుకోవాలని సూచిస్తున్నారు ఎండలో పనిచేసే కార్మికులు మంచినీరు అధికంగా తాగుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించారు